ఓకే అండి, ఈరోజు మనం భారతదేశ చరిత్ర గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ మాట్లాడదాం. ముఖ్యంగా సో భారతదేశ చరిత్ర గురించి ముందు మాట్లాడాలంటే మనకు ఆల్రెడీ తెలుసు భారతదేశ చరిత్రను ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించున్నారు. అవేమిటేమిటనా, ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండు మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడు ఆధునిక భారతదేశ చరిత్ర. ఇట్ మీన్స్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఏమిటన్నా ఆధునిక భారతదేశ చరిత్ర. వీటితో పాటు మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే సమకాలీన భారతదేశ చరిత్ర కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మనం ఈ సమకాలీన భారతదేశ చరిత్రను మనం భారత రాజ్యాంగంలో చదువుతాం, సో ఇండియన్ పాలిటీలో మనం చూస్తాం. సమకాలీన భారతదేశ చరిత్ర ఏంటంటే 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చరిత్రనే సమకాలీన భారతదేశ చరిత్ర అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో అది మనం పాలిటీలో చదువుతాం. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, రెండు మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ మూడింటిని మనం చూడాల్సి ఉంది. ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఏమిటి, మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే ఏమిటి, ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ఏమిటి. మనము ఆ మూడు వచ్చి అంటే ఆటోమేటిక్గా సమకాలీన భారతదేశ చరిత్ర, స్వాతంత్రం జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, మన చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మనము భారత రాజ్యాంగంలో చదవడం జరుగుతుంది. సో అయితే ముఖ్యంగా మనము ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మనం ముందుగా మాట్లాడినట్లయితే వాట్ ఈజ్ మీంట్ బై ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో దీని గురించి మనం మాట్లాడినట్లయితే దీన్ని మనకి హిందూయిక్ పీరియడ్, హిందూ యుగం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. హిందూ యుగము, ఏ యుగాన్ని మనము, ఏ యొక్క భారతదేశ చరిత్ర యుగాన్ని మనం హిందూ యుగం అని పిలుస్తామంటే ప్రాచీన భారతదేశ చరిత్ర యొక్క యుగాన్ని హిందూ యుగంగా పిలవడం జరుగుతుంది. ఎందుకు పిలుస్తున్నారు, వై ఇట్ కాల్ ఇట్ యాజ్ హిందూ పీరియడ్, హిందూ పీరియడ్ అంటే ప్రాచీన భారతదేశం ఉన్నటువంటి సమయంలో, ప్రాచీన భారతదేశ చరిత్రలో మన యొక్క భారతదేశాన్ని పరిపాలించిన వారు ఎవరు అంటే హిందువులు పరిపాలించడం అనేది జరిగింది. అందుకే హిందూ యుగం అని పిలవడం జరుగుతుంది. మరి యొక్క మన యొక్క ప్రాచీన భారతదేశంలో మన యొక్క భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి హిందూ పాలకుడు ఎవరు అంటే బింబిసారుడు. ఎవరినైనా హరియంక వంశ స్థాపకుడు అయినటువంటి బింబిసారుడు మన యొక్క భారతదేశంలో మొట్టమొదటి హిందూ రాజు అని చెప్పేసి చెప్పవచ్చును. అదేవిధంగా చిట్ట చివరి హిందూ రాజు ఎవరంటే మనకి హర్షవర్ధనుడు, పుష్యభూతి వంశం యొక్క స్థాపకుడైనటువంటి, సారీ చివరవాడైనటువంటి హర్షవర్ధనుడు మనకి ఈ యొక్క ప్రాచీన భారతదేశ చరిత్రను పరిపాలించినటువంటి ఎవరినన్నా హిందూ దేశ రాజు అని చెప్పేసి చెప్పవచ్చు. సో హిందువులు పరిపాలించారు కాబట్టి ఈ యొక్క యుగాన్ని హిందూ యుగం అంటారు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో మనకి ఎవరినన్నా ముస్లిమ్స్ ముఖ్యంగా పరిపాలించడం జరిగిందారు కదా, దాన్ని ముస్లిం యుగం అని చెప్పేసి పిలవడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క భారతదేశ చరిత్రలో మనకు ముఖ్యంగా ఏమేమి ఉండేనన్నా, ఒకటి రాజ్యాలు ఉండేవి, రెండు సామ్రాజ్యాలు ఉండేవి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడు రాజవంశాలు ఉండేవి. మరి రాజ్యాలు ఉన్నటువంటి రాజ్యాలలో పరిపాలించేటటువంటి హిందూ రాజుని ఏమని చెప్పేవారు, హిందువులు ఏమని పిలిచేవారంటే రాజు అని చెప్పేసి పిలిచేవారు. అదే రాజ్యాలలో ఒకవేళ ముస్లిమ్స్ పరిపాలించినట్టయితే వారిని నవాబు అని చెప్పేసి పిలిచేవారు. ఓకేనా, రాజ్యాలలో హిందువు పరిపాలించడానికో రాజ్యాలను ఏమని పిలిచేవారు, రాజు, కింగ్ అని చెప్పేసి పిలిచేవారు. అదే ఒకవేళ ముస్లింలు పరిపాలించినట్లయితే వాళ్ళని ఏమని పిలిచేవారు, నాన్న, నవాబు అని చెప్పేసి పిలిచేవారు. అదే సామ్రాజ్యాలలో ఒకవేళ హిందువులు పరిపాలించినట్లయితే అతనిని ఏమని పిలిచేవారంటే చక్రవర్తి అని చెప్పేసి పిలిచేవారు నాన్న. అదే మనకి ఈ యొక్క సామ్రాజ్యాలను ముస్లింలు పరిపాలించినట్లయితే వారిని ఏమని పిలిచారంటే బాదుషాలు అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి రాజ్యాలు, సామ్రాజ్యాలు, వారి తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు అనేవి మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి ఇంట్రొడక్షను. సో ఇప్పుడు మనము ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా చరిత్ర గురించి మనం ముందుగా మాట్లాడదాం. వాట్ ఈజ్ మెంట్ బై హిస్టరీ, చరిత్ర అంటే ఏమిటి, దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడదాం. సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి చరిత్రకు సంబంధించి ఉన్నటువంటి ఏమిటి, దానికి ఉన్నటువంటి హిస్టరీ ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి సారాంశం ఏమని చెప్పేసి ముఖ్యంగా మాట్లాడదాం. సో ఈ యొక్క చరిత్ర గురించి ముఖ్యంగా మాట్లాడినట్లయితే చరిత్రని ఏమంటారు అన్న ఇంగ్లీష్లో హిస్టరీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, హిస్టరీ. మరి యొక్క హిస్టరీ అనేది ఏమిటంటే రెండు పదాల కలయిక. అదే ఏమిటంటే ఒకటి హీ ప్లస్ స్టోరీ. సో హిస్టరీ అనేది మనం ఎలా రాయించినా హీ ప్లస్ స్టోరీ, రెండు పదాల కలయిక. మరి ఇందులో హీ అంటే ఏమిటి, హీ అంటే హెచ్ఈ, నాట్ హెచ్ఈ హీ నాన్న, హెచ్ఐ హీ. సో హీ అంటే ఏమిటంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే గతానికి సంబంధించి వ్యక్తి లేదా సమాచారాన్ని గురించి తెలియజేసేది హీ, అంటే గతం గురించి. సో ఇట్ టెల్స్ అబౌట్ ద పాస్ట్. స్టోరీ మీన్స్ ఏమిటంటే కథ. స్టోరీ అంటే ఏమిటంటే కథ, అంటే గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి కథ రూపంలో వివరించేదే హిస్టరీ, చరిత్ర అని చెప్పేసి మనకి ముఖ్యంగా తెలియజేయడం అనేది జరుగుతుంది.
అయితే ఈ యొక్క హిస్టరీ అనేటటువంటి పదం మనకు ఎలా ఉద్భవించిందంటే హిస్టోరియా అనేటటువంటి ఒక గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. హిస్టరీ అనే పదం మనకి హిస్టోరియా హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. సో గ్రీకు పదము అన్నామంటే మనకి హిస్టోరీ అనేది ఎక్కడ ఉద్భవించింది? ఐరోపా ఖండంలో ఉన్నటువంటి గ్రీకు దేశంలో మనకి ఈ యొక్క హిస్టోరియా అనే పదం అంటే చరిత్ర అనేది మనకు ముఖ్యంగా ఉద్భవించింది ఎక్కడంటే గ్రీకు దేశంలో. ఎక్కడన్నా గ్రీకు ఐరోపా ఖండంలో ఉంది. సో ఆ యొక్క గ్రీకు దేశంకి సంబంధించి హిస్టోరీ అనే పదం నుంచి హిస్టరీ అనే పదం రావడం జరిగింది. అయితే ఈ యొక్క హిస్టోరియా అంటే దీనికి అర్థం ఏమిటంటే పరిశోధన అన్వేషణ. ఏమిటనన్నా పరిశోధన అన్వేషణ విశ్లేషణ. సో ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయన్నాను. సో దీని అర్థం ఏమిటంటే అదేవిధంగా వెతుకుట. సో ఇవన్నీ కూడా దీనికి అర్థాలు హిస్టోరియా. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే గతం గురించి తెలియజేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వెతుకుట అనే వర్డ్ తీసుకున్నాము అంటే వెతుకుట అనే పదం మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? సో గతం గురించే మనం ఉపయోగిస్తాం. వెతుకుట అనేది ఏదైనా మనకు పూర్వకాలంలో పోయింది లేకపోతే గతం గురించి మాట్లాడాలన్నదానే దానికి సంబంధించి వెతుకుతాం. సో ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి మనకి? పరిశోధన అవని, విశ్లేషణ అవని, వెతుకుట అవని, అన్వేషణ అవని, ఇవన్నీ కూడా మనకి గతం గురించి తెలియజేస్తున్నాయి. సో గతం గురించి తెలియజేయడానే చరిత్ర అంటారు. చరిత్ర అంటే ఏమిటన్నా గతం గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమిటంటారన్న చరిత్ర అంటారు. ద స్టడీ అబౌట్ ద పాస్ట్ ఈజ్ నోన్ యాజ్ హిస్టరీ. అయితే ఈ యొక్క హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి చరిత్రను మనం నిరూపించాలంటే ముఖ్యంగా చరిత్రని గతంలో జరిగినటువంటి సమాచారాన్ని లేదా గతంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆధారాలతో సహా నిరూపిస్తే దానిని చరిత్ర అంటారు. ఏమిటి ఉండాలి మనకి? ప్రూఫ్స్, ఆధారాలు ఉండాలి. అవి మనకి రెండు రకాలుగా ఉన్నాయి. ఏమిటవి? పురావస్తు ఆధారాలు అంటే ఏమిటన్నా మనకి నాణ్యాల ద్వారా కానీ లేదంటే మనకి కట్టడాల ద్వారా కానీ లేదంటే శాసనాల ద్వారా కానీ ఈ విధంగా మనకి తెలియజేస్తే ఆధారాలతో సహా ప్రూఫ్స్తో సహా మనకు తెలియజేస్తే అది ఏమిటన్నా మనకి చరిత్ర అవుతుంది. రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఏమిటన్నా మనకి వేసినటువంటి నాణాలు. ఇప్పుడు అదేవిధంగా వేసినటువంటి శిలాశాసనాలు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి ఉన్నటువంటి నాసిక్ శాసనం అని, నానాఘాట్ శాసనం అని ఇవన్నీ కూడా వేయించారు. సో ఆ శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి సో వాటిని బట్టి మనం అప్పట్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఉండేవాడు. అదేవిధంగా శాతవాహన రాజుల్లో అతను ఒక గొప్ప చక్రవర్తి. త్రిసముద్రతో పీతవాహన ఏకభ్రహ్మ అనేటువంటి బిరుదులు కలిగినటువంటి వ్యక్తి, అత్యంత గొప్ప చక్రవర్తి, మన యొక్క ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో అత్యంత గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి అవన్నీ కూడా మనకి శాసనాల ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రంథాలు అంటే ఆధారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు ఏమిటి? నాణ్యాల ద్వారా అయినా మనకి ఉన్నటువంటి నాణ్యాల ద్వారానే చెప్పొచ్చు, లేదంటే వేసినటువంటి శాసనాల ద్వారానే చెప్పొచ్చు, లేదంటే కట్టినటువంటి కట్టడాల ద్వారానే చెప్పొచ్చు. అవి పురావస్తు ఆధారాలు. అదేవిధంగా మనకి లిఖిత ఆధారాలు ఉన్నాయి. అవి ఏమిటంటే మనము లిఖిత పూర్వకంగా అంటే గ్రంథాలు. అవి ఒకటి స్వదేశీ గ్రంథాలు మరియు విదేశీ గ్రంథాలు. స్వదేశాల్లో రాసినటువంటి గ్రంథాల ద్వారా మనం తెలియజేసుకుంది. ఎందుకంటే పుస్తకాల్లో మనకి ఇప్పటికీ ఉన్నాయి నాన్న. సో పుస్తకాలు మన యొక్క గతానికి సంబంధించినటువంటి రాజులు, వారు పరిపాలించినటువంటి పరిపాలనా విధానం, వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, వారి పరిపాలన ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనకి గ్రంథాల్లో ఉన్నాయి. అవి స్వదేశీ గ్రంథాల్లో ఉన్నాయి, విదేశీ గ్రంథాల్లో ఉన్నాయి. సో ఈ విధంగా మనకి అది పురావస్తు ఆధారాల ద్వారా లేదంటే లిఖిత ఆధారాల ద్వారా కానీ ఆధారాల ద్వారా తెలియజేస్తే అది మనకి ఏమవుతుంది అంటే నాన్న చరిత్ర అవుతుంది. ఒకవేళ ఆధారాలు నిరూపించుకోకపోతే అంటే ఆధారాలతో నిరూపించకపోతే దాన్ని కట్టు కథ అంటారు. ఎందుకంటే మనకి ఆధారం ఉంటేనే దాన్ని చరిత్ర అంటాము. సో ఏదైనా ప్రూఫ్ లేకపోతే మనం నమ్మం కదనం. సో చరిత్ర అంటే తప్పనిసరిగా దానికి ఆధారాలు ఉండాలి. అవి పురావస్తు ఆధారాలను అయి ఉండాలి లేదంటే లిఖిత ఆధారాలనే సరే అయి ఉండాలి. ఒకవేళ ఆధారాలు లేనట్లయితే దాన్ని కట్టు కథ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ విధంగా ఈ చరిత్ర అనేటువంటి పదం మనకి హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అయితే హిస్టోరియా అనగా మనకి ఏమిటనని చెప్పాము? పరిశోధన లేదా అన్వేషణ లేదా విశ్లేషణ లేదా వెతుకుట అనేటటువంటి అర్థము. అర్థమైంది లేదా? అయితే ఈ యొక్క హిస్టోరియా అనే పదానికి ఈ యొక్క విశిష్టమైనటువంటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నాన్న. అతనే ఎవరంటే చరిత్రకారుడు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి హెరిడోటస్. ఎవరు? హెరిడోటస్. ఈ హెరిడోటస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క హిస్టోరీ అనే పదానికి విశిష్టమైనటువంటి కృషి చేసి ఉన్నాడు. చరిత్ర గురించి మనకు ముఖ్యంగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎవడంటే హెరిడోటస్. సో అందుకే హెరిడోటస్ అని ఏమని చెప్పి పిలుస్తారంటే చరిత్ర పితామహుడు. ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఇస్ నోన్ యాజ్
హెరిడోటస్. ఇతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవడంటే గ్రీకు దేశానికి చెందినటువంటి, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి హెరిడోటస్. ఇతన్ని మనం చరిత్ర పితామహుడు అని పిలవడం జరుగుతుంది. అర్థమైందా లేదన్నా? అదేవిధంగా మరి యొక్క హెరిడోటస్ అనేవాడు ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క గ్రంథమే ఏమిటంటే ఈ యొక్క హిస్టోరియా అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. హిస్టోరియా, దీనిని మనము హిస్టోరికా అని కూడా పిలవడం జరుగుతుంది. హిస్టోరియా అన్న హిస్టోరికా అన్న ఒకటే. సో హిస్టోరికా అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే హెరిడోటస్. అయితే మనకి ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరు అంటే హెరిడోటస్. అదే ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకు సంబంధించినటువంటి చారిత్రక గ్రంథం ఏమిటి అంటే హిస్టోరికా. ఎందుకంటే ప్రపంచంలో మనకి హిస్టరీకి చరిత్రకు సంబంధించి మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి హెరిడోటస్ కాబట్టి, సో అతన్నే మనం ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడు అని చెప్పేసి పిలుస్తాం. అందుకే అతన్ని ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఏమిటి నాన్న, చరిత్ర యొక్క పితామహుడు అని పిలవడం జరుగుతుంది. అతను గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరు అంటే హెరిడోటస్. అదే ప్రపంచంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథం ఏమిటంటే ఆ యొక్క హెరిడోటస్ రాసినటువంటి హిస్టోరికల్ గ్రంథం అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఇతను ఎవరు మనకి ప్రపంచంలో? మరి మనం ఏం దేని గురించి మాట్లాడుతున్నాం? భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. అయితే మన యొక్క భారతదేశ చరిత్రక పితామహుడు ఎవరు పిలుస్తారంటే, ముఖ్యంగా భారతదేశ చరిత్రకారుడు, మొట్టమొదటి భారతదేశ చరిత్రకారుడు కల్హణుడు. ఎవరినన్నా? కల్హణుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి ఇతను ప్రపంచంలోనే, సారీ, భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు కల్హణుడు. అయితే ఈయన రాసినటువంటి పుస్తకము రాజతరంగిణి. ఏమిటినా? రాజతరంగిణి. చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జాములు అడిగి ఉన్నాడు బిట్టి. కల్హణుడు రాసినటువంటి గ్రంథం ఏమిటి? రాజతరంగిణి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటి చరిత్రకారుడు హెరిడోటస్ అయితే భారతదేశంలో మొట్టమొదటి చరిత్రకారుడు కల్హణుడు. ప్రపంచంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథం హిస్టోరికా లేదా హిస్టోరియా అయితే భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక గ్రంథము రాజతరంగిణి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ యొక్క కల్హణుడు మనకి 12వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఎవరినన్నా? కల్హణుడు. ఆయన రాసినటువంటి పుస్తకం పేరు ఏమిటంటే రాజతరంగిణి అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమైతే లేదన్నా? అదేవిధంగా ఈ యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడినట్లయితే, చరిత్ర అనే పదం మనకి రెండు పదాల కలయిక అని చెప్పాం. అదేవిధంగా సంస్కృతంలో చర అనేటటువంటి సంస్కృత పదం నుంచి చరిత్ర అనేది రావడం జరిగింది. నన్ను చరిత్ర అనేది చర అనే సంస్కృత పదం నుంచి రావడం జరిగింది. మరి సంస్కృతంలో చర అంటే ఏమిటి అంటే నడవడిక. ఏమిటినానా? నడవడిక అని అర్థము. సంస్కృతంలో చర అనగా ఏమిటినానా? నడవడిక అని అర్థము. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు, అంటే శాస్త్రవేత్తలు అంటే చరిత్ర పితామహులు, మనకి చరిత్రకు సంబంధించి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క చరిత్ర మీద కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది నాన్న. అవి ఏమిటంటే, ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఈహెచ్ కార్. ఎవరినానా? ఈహెచ్ కార్. ఇతను ఇంగ్లాండ్ దేశస్థుడు. సో ఇతను ఏం చెప్పాడంటే, ఈ యొక్క చరిత్రకారులు మనకి ముఖ్యంగా చరిత్ర అంటే ఏమిటంటే, సో వాట్ ఈజ్ మెంట్ బై హిస్టరీ అని చెప్పేసి ఇతను ఏం చెప్పాడంటే, గతానికి మరియు వర్తమానానికి, అంటే పాస్ట్కి మరియు ప్రజెంట్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చరిత్ర అంటారు. అంటే ఇతను చెప్పినటువంటి ఈహెచ్ కార్, ఇంగ్లాండ్ చరిత్రకారుడు అయినటువంటి ఈహెచ్ కార్ చరిత్రకు సంబంధించి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, గతానికి మరియు వర్తమానానికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలని చరిత్ర అంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతను దేనితో పోల్చానా? గతానికి మరియు దేనికి నాన్న? ప్రస్తుతానికి. గతానికి మరియు ప్రస్తుతానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘర్షణలని ఏమంటారు? చరిత్ర అంటారని చెప్పేసి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఈహెచ్ కార్ అనేటువంటి వ్యక్తి తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా కార్ల్ మార్క్స్. ఎవరినన్నా? కార్ల్ మార్క్స్. చాలా ఇంపార్టెంట్. ఇతను జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏం చెప్పాడంటే, చరిత్ర గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి, అంటే సారీ, గతంలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య జరిగినటువంటి సంఘర్షణలనే, అంటే ఇతనేమిటి, వర్తమానం గురించి ప్రస్తుతం గురించి తెలియజేయలేదు, గతంలో, అంటే గతంలోనే రెండు వర్గాల మధ్య జరిగినటువంటి యొక్క సంఘర్షణలనే చరిత్ర అంటారు. అంటే గతంలోనే ఒక వర్గానికి మరి ఇంకొక వర్గానికి మధ్య జరిగినటువంటి యొక్క సంఘర్షణలనే చరిత్ర అంటారు అని చెప్పేసి మనకి జర్మనీ దేశానికి చెందినటువంటి కార్ల్ మార్క్స్ తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, మనకి ఇంకొక వ్యక్తి చెప్పి ఉన్నారు, అతను ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇతను ఏం చెప్పాడంటే, జవహర్లాల్ నెహ్రూ చరిత్రకి డెఫినేషన్ ఏమని ఇచ్చి ఉన్నాడంటే, ముఖ్యంగా గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఏమిటినానా, గతాన్ని గుర్తు చేసుకుంటూ
భవిష్యత్తు గురించి తెలియజేసేదే, గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు గురించి తెలియజేసేదే చరిత్ర అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇది తెలియాలి. మనం ఏదైనా ప్రస్తుతం ఒక దానిని మనం అవలంబిస్తున్నామంటే అది మన చరిత్ర నుంచే వచ్చింది. ఒకవేళ అవలంబించకపోయినా అది ఆల్రెడీ చరిత్రలో ఉంది, దాన్ని పాటించాలి అనేది మనకు తెలియజేసేదే చరిత్ర అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ చెప్పడం అనేది జరిగింది. అంటే గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును నడిపేదే చరిత్ర. అర్థమవుతుంది లేదన్నా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే ఇది మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చరిత్రకి ఇచ్చినటువంటి డెఫినేషన్లు. అయితే మన యొక్క భారతదేశ చరిత్ర గురించి మాట్లాడినట్లయితే మన యొక్క భారతదేశ చరిత్రకి అంటే మన యొక్క భారతదేశానికి విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక గొప్ప విశేషం అనేది మన యొక్క భారతదేశ చరిత్రకు ఉంది. దానికి కారణం ఏమిటంటే మన యొక్క భారతదేశానికి ఉన్నటువంటి నామధేయాలు ఇంకే దేశానికి కూడా మన యొక్క ప్రపంచంలో లేవు. అన్ని నామధేయాలు మన యొక్క భారతదేశానికి ఉన్నాయి. అందుకే మన యొక్క భారతదేశ చరిత్రని విశిష్టమైన విలిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి భారతదేశము భారతదేశ చరిత్ర అని చెప్పేసి ఇప్పటికీ కూడా మన భారతదేశ చరిత్రకి మహోన్నతమైనటువంటి విలువలు అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి భారతదేశానికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి, వివిధ రకాల నామధేయాలు ఏమిటంటే భారతదేశాన్ని మనకి వచ్చినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి వివిధ రాయబారులు అయితేనేమి, అదేవిధంగా భారతదేశానికి వచ్చినటువంటి వివిధ వర్తకలు అయితేనేమి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు నామధేయం అనేది పెట్టడం జరిగింది. అయితే మన భారతదేశానికి ఉన్నటువంటి పేర్లు ఏమిటంటే ఒకటి భరతఖండము, రెండు భరతవర్షము, మూడు భారతదేశము, నాలుగు సింధూ దేశము, ఐదు జంబూ ద్వీపము, నెక్స్ట్ ఆరు జిమ్మీల దేశము, నెక్స్ట్ హిందూ దేశము, అదేవిధంగా ఇండియా అని చెప్పేసి ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నాయన్న. మన భారతదేశాన్ని భరతఖండం అంటారు, భరతవర్షం అంటారు, భారతదేశం అంటారు, సింధూ దేశం అంటారు, జంబూ ద్వీపం అంటారు, జిమ్మీల ద్వీపం అంటారు, జిమ్మీల దేశం అంటారు, హిందూ దేశం అంటారు, ఇండియా అని చెప్పేసి కూడా అంటారు. ఈ విధంగా ఒక్కొక్క రకాల పేర్లు ఉన్నాయి. మరి మొదటగా తీసుకున్నట్లయితే భరతఖండము, భరతవర్షము, భారతదేశము అనే పేర్లు మన భారతదేశానికి ఎందుకు వచ్చాయంటే మరి మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే దుష్యంతుడు శకుంతలకు జన్మించినటువంటి భరతుడు అనేటటువంటి వ్యక్తి ఎవరికి జన్మించానన్న, దుష్యంతుడు మరియు శకుంతలకు జన్మించినటువంటి భరతుడు అనే వ్యక్తి మన యొక్క భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి మన యొక్క భారతదేశానికి భరతఖండము, భరతవర్షము, భారతదేశము అనే పేరు రావడం జరిగింది అని చెప్పేసి మనకు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో చెప్తుంటారు. అయితే జర్మనీ దేశానికి చెందినటువంటి ఫ్రెడరిక్ మ్యాక్స్వెల్ అనేటటువంటి వ్యక్తి ఏం తెలియజేసాడంటే ఈ యొక్క భారతదేశానికి భరతఖండము, భరతవర్షము, భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందంటే మన యొక్క భారతదేశానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వారు ఎవరు అంటే ఆర్యులు. సింధు నాగరికత తర్వాత మన యొక్క భారతదేశంలో విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత పొంది విశిష్టమైనటువంటి నాగరికతలను మనకి నెలకొల్పినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆర్యులు. అయితే ఆ యొక్క ఆర్యులు అనేవారు నార్డిక్ జాతికి చెందినవారు. ఏ జాతికి చెందినవారునన్నా ఆర్యులు నార్డిక్ జాతికి చెందినవారు. అయితే ఆ యొక్క నార్డిక్ జాతిలో వివిధ రకాల తెగలు ఉన్నాయి. ఆ యొక్క తెగలలో ఒక ముఖ్యమైనటువంటి తెగే భరత తెగ. ఏమి తెగనన్నా భరత తెగ. ఆ తెగ పేరు మీదుగానే భారతదేశానికి భరతఖండము, భరతవర్షము, భారతదేశం అనే పేరు రావడం జరిగిందని చెప్పేసి జర్మనీ దేశానికి చెందినటువంటి ఫ్రెడరిక్ మ్యాక్స్వెల్ అనేటటువంటి వ్యక్తి తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క భరతఖండాన్ని అంటే నార్డిక్ జాతిలో ఒక తెగ భరత తెగ, ఒక ముఖ్యమైనటువంటి ఒక గొప్ప తెగ. అయితే ఈ యొక్క భరత తెగను పరిపాలించినటువంటి రాజు ఎవరంటే సుధాముడు అని చెప్పేసి చెప్పవచ్చు నాన్న. సుధాముడు యొక్క భరత తెగను పరిపాలించాడు. మరి యొక్క భరత తెగ పేరు మీదుగానే భారతదేశానికి యొక్క పేరు రావడం జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ సింధూ దేశము. మరి మన యొక్క భారతదేశానికి ఉత్తర భారతదేశాన మరి మనకి చైనాలో ఉన్నటువంటి టిబెట్లోని మానస సరోవరంలో పుట్టి లడక్ జస్కర్ కనుమల వద్ద జమ్మూ కాశ్మీర్లోని ప్రయాణించి జమ్మూ కాశ్మీర్లోని సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎక్కడన్నా పాకిస్తాన్లోకి ప్రయాణించి పాకిస్తాన్లోని మనకి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ యొక్క సింధూ నది. మరి యొక్క సింధూ నది గురించి మనం మాట్లాడినట్లయితే మరి ఎక్కడన్నా ఇక్కడ చైనాలో పుట్టినటువంటి ఇక్కడ సారీ
ఈ యొక్క టిబెట్లో పుట్టినటువంటి యొక్క సింధు నది ఈ విధంగా ప్రవహించి ఈ విధంగా మనకు వచ్చి ఇక్కడ అరేబియా సముద్రంలో మనకి కలుస్తుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాం. అయితే ఇలా ఉత్తర భారతదేశంలో ప్రయాణిస్తున్నటువంటి యొక్క సింధు దేశం అనేది ఆ యొక్క ఉత్తర భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి భారతదేశానికి మొత్తానికి కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి పారుదల సదుపాయాన్ని మొత్తం అందించింది ఏమిటంటే సింధు నది. చాలా ఇంపార్టెంట్ నాన్న, వ్యవసాయం చేసేటటువంటి భారతదేశ ప్రజలందరికీ. ఎందుకంటే అప్పట్లో మనము ఏమిటి, మన యొక్క ప్రధాన వృత్తి ఏమిటి, వ్యవసాయమే. సో ఆ వ్యవసాయానికి సంబంధించి కావాల్సిన ముఖ్యమైనటువంటి వనరు ఏమిటంటే నీరు. మరి ఆ యొక్క నీరుని పుష్కలంగా అందించినటువంటి నది ఏమిటంటే ఆ యొక్క సింధు నది ఉత్తర భారతదేశంలో. అందుకే ఈ యొక్క సింధు నది పరివాహక ప్రాంతాల్లో నివసించినటువంటి అందరినీ కూడా ఏమని చెప్పి పిలుస్తారంటే సింధు నాగరికత అక్కడే వెలిసిందని చెప్పేసి కూడా పిలుస్తారు. సింధు ప్రజలను వారిని చెప్పి పిలుస్తారు. సింధు ప్రజలు అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను సింధు ప్రజలు అంటారు. ఆ సింధు ప్రజలు ఆ యొక్క సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఏర్పడినటువంటి నాగరికతనే సింధు నాగరికత అని చెప్పేసి ఇస్తారు. మనం మొట్టమొదటిసారి స్టార్ట్ చేయాల్సిన లెసన్ అదే, సింధు నాగరికత గురించి మనం చెప్పాలి. ఆ యొక్క నాగరికతను ఏమంటారు నాన్న, సింధు నాగరికత అంటారు. అయితే ఈ యొక్క సింధు నాగరికతనే మనకి ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇండస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇండస్, మరి యొక్క ఇండస్ పేరు మీదగానే మనకి ఏమని పిలుస్తారు మనల్ని, ఇండోయులు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇండోయులు పేరు మీదగానే మన భారతదేశానికి ఇండియా అనే పేరు రావడం జరిగింది. చూడండి నాన్న, ఆల్రెడీ మన భారతదేశానికి ఉన్నటువంటి పేర్స్లో ఇండియా ఒక నామధేయమని చెప్పాము కదా, అది ఎలా వచ్చిందంటే సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అంటారు. ఆ ఇండస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలనే ఇండోయిలు అంటారు. ఈ ఇండోయిలు అనే పదం ద్వారానే మనకి భారతదేశానికి ఇండియా అనే పేరు రావడం జరిగిందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అదేవిధంగా సింధు దేశం ఎలా వచ్చిందంటే ఉత్తర భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి సింధు నది పరివాహక ప్రాంతంలో ఉంటే ప్రజలందరూ కూడా సింధు నాగరికతను నెలకొల్పారు కాబట్టి సింధు దేశం అని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సింధు నదికి ఉన్నటువంటి ఉపనదుల గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా మనకి సప్త సింధు అంటారు. సో సప్త అంటే ఏంటన్న, ఏడు అని అర్థము. ఎన్ని? ఏడు. మరి యొక్క ఏడు ఉపనదులు ఏమిటంటే చూడండి నాన్న, ముఖ్యంగా ఒకటి జీలం, రెండు చీనాబ్, మూడు బియాస్, రావి, సట్లైజ్, సరస్వతి. జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లైజ్, సరస్వతి, మొత్తం ఎన్నున్నా ఆరు. మరి సప్త సింధు అంటున్నాం, మరి సింధు నది ఒకటి కదా. సో మొత్తం సింధు నది ప్లస్ ఈ యొక్క ఆరు ఉపనదులు మొత్తాన్ని కలిపి సప్త సింధు అని చెప్పేసి పిలుస్తున్నారు. మరి యొక్క సప్త సింధు పరివాహక ప్రాంతంలో ఏర్పడినటువంటి నాగరికతని సింధు నాగరికత అని చెప్పేసి పిలుస్తారు. తద్వారా మన యొక్క భారతదేశాన్ని సింధు దేశం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ జంబూ ద్వీపము. మరి మనకి ముఖ్యంగా పురాణాల ప్రకారం మన యొక్క భారతదేశానికి జంబూ ద్వీపం అని చెప్పేసి పేరు రావడం జరిగింది. మరి పురాణాల ప్రకారం జంబూ ద్వీపం అని చెప్పేసి పేరు రావడానికి గల కారణం ఏమిటంటే మనకి పురాణాలు ముఖ్యంగా అష్టాదశ పురాణాలు అంటారు, అంటే 18 పురాణాలు. వీటిని అష్టాదశ పురాణాలు. అష్టాదశ అంటే ఏంటంటే అష్ట అంటే 8, దశ అంటే 10. సో 10 + 8 మొత్తం 18. అష్టాదశ పురాణాల ప్రకారం మన భారతదేశానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే జంబూ ద్వీపము. ఎందుకంటే మన యొక్క భారతదేశాన్ని అప్పట్లో జంబుకాసురుడు అనేవాడు మన యొక్క భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి మన భారతదేశానికి జంబూ ద్వీపం అని చెప్పేసి పేరు రావడం జరిగింది అని చెప్పేసి మనకి ముఖ్యంగా తెలియజేయడం అనేది జరిగింది. సో ఈరోజుకి ఎక్కువైంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.